అన్నబాటలో తమ్ముడు నడుస్తున్నాడా లేక అన్నకన్నా భిన్నమైన ప్రత్యేకమైన పంథాలో సాగుతున్నాడా? ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు జనసేన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు. త్వరలోనే జనసేన కనుమరుగవటం ఖాయమని అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎంతో ఉత్సాహంగా ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక న్యాయం సమన్యాయం అందిస్తామని చెప్పి పార్టీని వైండప్ చేసిన చిరంజీవి ప్రజారాజ్యం, దాని అనుభవాలు మరోసారి గుర్తుకొస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయాలన్నాక ఎగుడు దిగుళ్లు తప్పవు, ఎదురు దెబ్బలు తప్పవు, చేదు అనుభవాలు తప్పవు. అన్నింటికి తట్టుకొని నిలబడినప్పుడే ఆ పార్టీ అన్నింటా ఆరుతేరుతుంది, ఆ నాయకుడు రాడ్డు తేలుతాడు. అయితే స్వీయ శక్తి మీద నమ్మకాలు లేక ఎవరో ఒకరి బలాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తే అవి తాత్కాలికంగా కూడా ఫలితాలు ఇవ్వవన్న అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉంటాయి. అయితే జనసేన పార్టీ గురించి, ఆ పార్టీ అధినేత పవన్ గురించి తాజాగా వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం సంచలనం రేపుతోంది. పవన్ నడిపిస్తున్న జనసేన త్వరలో ఏపీలో కనుమరుగవడం ఖాయమని, అందుకు అనేక రకాల సంకేతాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని సంచలనాత్మకమైన కామెంట్లు చేశారు అప్పలరాజు. జనసేనను ఏపీలో ఒక పార్టీకి, కేంద్రంలో మరో పార్టీకి పవన్ అమ్మేశారని కీలకమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. పవన్ను నమ్ముకున్న ఎవరైనా నట్టేట మునగడం ఖాయమంటూ తేల్చేశారు. పవన్ను నాయకుడిగా మోస్తున్న జనసైనికుల శ్రమను ఇతర పార్టీలకు అమ్మడం న్యాయమేనా అని జనసైనికులు ఈ విషయాన్ని పునరాలోచించుకోవాలని సూచించడం విశేషం. మంత్రి అప్పలరాజు కామెంట్లతో పవన్ ప్రస్తుతం వేస్తున్న అడుగులతో పాటు ఆయన సోదరుడు చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో వ్యవహరించిన తీరును చర్చాంశంగా మారుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రత్యామ్నాయ రాజకీయాలు సృష్టిస్తానని జనంలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అధికారంలోకి వస్తున్నామంటూ నానా హడావిడి చేశారు. తీరా 18 సీట్లు రావడంతో పెర్ఫార్మెన్స్ తీవ్రంగా దెబ్బతిందని, ఇక తాను రాజకీయాలకు పనికిరానని డిసైడ్ అయిపోయారు. ఒకనొక శుభముహూర్తంలో కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే రాజకీయాల్లో గెలుపోటములకు వెరవకుండా ప్రజా జీవితానికి కట్టుబడి ఉంటే, ఇప్పుడు కూడా పార్టీని కొనసాగించి ఉంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చిరంజీవి ఎలాంటి పొజిషన్ లో ఉండేవారో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. కానీ ఆ ఓపిక, ఆ కమిట్మెంటే చిరంజీవికి లేవన్న విషయం ప్రజలకు రూఢీ అయిపోయింది. అన్న చిరంజీవి తర్వాత తమ్ముడు పవన్ విషయాన్ని పరిశీలిద్దాం. 2019లో ఒంటరిగా బరిలోకి దిగిన పవన్ కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆ ఒక్క దెబ్బకే తానిక సింగిల్ గా రాజకీయాలు చేయడం అసాధ్యమనే అభిప్రాయానికి వచ్చాడంటారు రాజకీయ పరిశీలకులు. అంత రిస్క్ తీసుకోవడం గాని, పార్టీని నడపగలిగే ఓపిక గాని పవన్ లో కనిపించడం లేదన్న అభిప్రాయాలు ఇప్పటికే ఉన్నాయి. ఈజీ పాలిటిక్స్ కోసం వెంపర్లాడటం తప్ప పార్టీ కోసం శ్రమించి దాన్ని నిలబెట్టుకుని ప్రజలకు ప్రత్యామ్నాయం ఇవ్వాలనే ఆలోచన పవన్ లో కనిపించడం లేదంటున్నారు. అందులో భాగంగానే ఏపీలో ఇప్పటికే టీడీపీతో పొత్తును ప్రకటించుకున్నారు. మరి ముఖ్యంగా పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించిన సమయం, సందర్భం కూడా ఏమాత్రం పనికొచ్చేవి కాదన్న అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లి అప్పటికప్పుడే ఆధారాబాధారగా పొత్తు ప్రకటించడం ఏమాత్రం ముందు చూపున్న విషయం కాదంటున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వ్యూహాత్మకంగా సరైంది అయినా, దాని గ్రాఫ్ పడిపోతున్న సందర్భంలో పొత్తు పెట్టుకోవడం కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ తెలంగాణలో బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్న క్రమంలో అదే చంద్రబాబు ఇటు కాంగ్రెస్ కు మేలు చేసేలా వ్యూహాలు రచిస్తూ ఉండడం రాజకీయంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెటిలర్లో ఓట్ల మీద కన్నేసిన పవన్ బీజేపీతో కలిసిపోయి ఆ ఓట్లలో కొన్నింటినైనా పొందేందుకు ప్లాన్ చేసుకుంటే, ఆయన మిత్రుడైన చంద్రబాబు అదే సెటిలర్లో ఓట్లను కాంగ్రెస్ కు డైవర్ట్ చేసే కుట్ర పన్నారంటున్నారు పరిశీలకులు. అంటే పవన్ కు ఏపీలో మిత్రుడే తెలంగాణలో వెన్నుపోటు పొడుస్తున్నా ఎందుకు గ్రహించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు వేసే ఎత్తుగడల గురించి తెలిసే పవన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడా, లేక చంద్రబాబు గురించి తెలియకుండా ఆయన ఏం చేస్తారో అవగాహన లేకుండా అమాయకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే గనక పవన్ సొంత పార్టీ జనసేన భవిష్యత్తు గురించి ఏమాత్రం ముందు చూపుతో ఆలోచించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ గురించి, జనసేన గురించి ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తే, అందులో అప్పలరాజు తప్పేముంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.